ఖాళీ. ఉమ్మడి వరంగల్లో బీఆర్ఎస్ కు గడ్డుకాలం. ఒక్కొక్కరుగా హస్తం పార్టీ వైపు చూపులు. ఇప్పటికే కడియం, బసవరాజు సారయ్య కాంగ్రెస్ లో చేరిక. మరో ఇద్దరు ఎమ్మెల్సీలు చేరుతారంటూ ప్రచారం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వెన్నుదన్నుగా నిలిచిన ఉమ్మడి వరంగల్లో ఇప్పుడు పార్టీకి గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. అధికారంలో ఉన్న పదేళ్లు నిండుకుండగా ఉన్న పార్టీ నాయకులు ఇప్పుడు ఒక్కొక్కరుగా దిక్కులు చూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి ఇప్పటి వరకు వరుసగా బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ప్రత్యేక కథనం. ఉమ్మడి ఓరుగల్లు అంటే పోరాటానికి చైతన్య వేదిక. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్ర స్థాయి ప్లీనరీలు, ప్రజా గర్జన, శంఖారావం, ఇలా ఏ పేరుతో బహిరంగ సభలను నిర్వహించాలన్నా కేసీఆర్ వరంగల్లుని ఎంచుకునేవారు. కేసీఆర్ ఉమ్మడి జిల్లాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలు సైతం కేసీఆర్ వెంట నడిచారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్లో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8 స్థానాలు టీఆర్ఎస్ గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన దయాకర్ రావు, చల్ల ధర్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి గెలిచిన రెడ్డి నాయక్ సైతం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేవలం నర్సంపేట మినహాయించి మిగతా 11 నియోజకవర్గాలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా చెలామణి అయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు భూపాల్పల్లి మినహా మిగతా 10 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అనంతరం భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి సైతం టీఆర్ఎస్ లో చేరారు. దీంతో ములుగు మినహా మిగతా 11 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనసాగారు. 2014-2019 పార్లమెంటు ఎన్నికల్లోనూ వరంగల్, మహబూబాబాద్ 2 పార్లమెంటు స్థానాలను భారీ మెజారిటీతో టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 2014లో వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి కడియం శ్రీహరి, ఆ తర్వాత పచునూరి దయాకర్ విజయం సాధించారు. మానుకోటలోనూ అజ్మీరా సీతారాం నాయక్, మాలోత్ కవిత ఎంపీలుగా టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్లో బీఆర్ఎస్ కు కోరుకోలేని దెబ్బ తగిలింది. 12 నియోజకవర్గాల్లో కేవలం 2 నియోజకవర్గాల్లో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. మిగతా 10 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. స్టేషన్ గన్పూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన కడియం శ్రీహరి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి ఏకైక ఎమ్మెల్యే జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి మాత్రమే మిగిలారు. మాజీ మంత్రి, సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరో ఇద్దరు ఎమ్మెల్సీలు సైతం బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెబుతారని చాలా రోజులుగా టాక్ వినిపిస్తుంది. పట్ట ప్రకాష్, తక్కినపల్లి రవీందర్ రావు సైతం బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తారని తెలుస్తుంది. ఏదేమైనా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10 ఏక చక్రాధిపత్యం సాధించిన బీఆర్ఎస్ కు ఇప్పుడు గడ్డుకాలం నెలకొంది. రానున్న రోజుల్లో ఇంకా ఎవరెవరు పార్టీని వీడతారో చూడాలి మరి.